సీఎం కేసీఆర్ వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి అధిక నిధులను కేటాయిస్తున్నారని మేయర్ గుండా ప్రకాష్ రావు అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ భవనంలో మేయర్ గుండా ప్రకాష్ అధ్యక్షతన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్మికులకు కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో వారు చేసిన కృషి మరువలేనిదని అన్నారు. వర్షాలకు వరంగల్ నగరం జలమయమైన సందర్భంలో ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా కాపాడామని అన్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు చేయడం వల్లనే ఇండ్లలోకి నీరు వచ్చిందని అన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా కట్టడాలను తొలగిస్తామని అన్నారు. కరోనా బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. మున్సిపల్ కార్మికుల సేవలు మరువలేనివని అన్నారు. దేశంలోనే అత్యధికంగా వరంగల్ నగరంలో 220 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అన్నారు. గత 40 సంవత్సరాలుగా నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని మంత్రి కేటీఆర్ కలెక్టర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి పారదర్శకంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్తో పాటుగా ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు పాల్గొన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ క్రమం తప్పకుండా ప్రతి నెల నెల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించడం జరుగుతూ ఉన్నది. అంతేకాక రానున్న రోజులలో నెలకు 2 పర్యాయాలు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలు ఏర్పాటు చేసినందుకు నిర్ణయించడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ ఒక్క సమావేశంలోనే దాదాపు 30 కోట్ల పైన ప్రజా అవసరాల కొరకు నిధులను మంజూరు చేయడం జరిగిందని ఎంతో సంతోషంగా తెలియపరచడం జరుగుతూ ఉన్నది. వీటన్నిటి మీద కూడా గౌరవ కార్పొరేటర్స్ కూడా చర్చించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారి యొక్క ఈ సమస్యల మీద పూర్తిగా వివరించడం జరిగింది. అంతేకాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఈ విషయంలో స్పందించి వెంటనే ముఖ్యమంత్రి గారి తోటి మాట్లాడితే స్పందించి తక్షణ సహాయం కింద 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది పట్టణానికి. మరోవైపు మున్సిపల్ సిబ్బంది రైట్ ఫ్రమ్ శానిటేషన్ వర్కర్ నుంచి మేయర్ వారు కూడా, కమిషనర్ వారు కూడా, మున్సిపల్ అధికారులు కూడా బ్రహ్మాండంగా ప్రజల ఆకాంక్ష మేరకు కొన్ని ఇబ్బందులు క్షేత్రస్థాయిలో ఉన్నప్పటికీ కూడా తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కూడా వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్గా ఇటు స్థానిక ప్రజాప్రతినిధుల కార్పొరేటర్ల నుంచి మేయర్ వరకు, మున్సిపల్ కమిషనర్ నుంచి కలెక్టర్ నుంచి పోలీస్ సిబ్బంది, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ కూడా బ్రహ్మాండంగా ఒక టీం వర్క్ పనిచేసింది కాబట్టే కొంత ప్రజల్లో అసంతృప్తి లేదు. అధికారులు కూడా చెప్తలేదు, వాతావరణ శాఖ చెప్పినటువంటి రికార్డ్ ప్రకారం అత్యధిక శాతం ఈ నగరంలోనే నమోదైంది. దాని కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కొంత జలమయమైంది. వెనువెంటనే అధికారులంతా కూడా అప్రమత్తమై శ్రీశైలం ఘటన మరొకముందే రాష్ట్రంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో సబ్స్టేషన్లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిసిటీ క్యాంపస్లోని స్పోర్ట్స్ సెంటర్ సమీపంలో మంటలు చెలరేగాయి. చెత్త చెదారం పేరుకుపోవడంతో చెత్తనంతా ఒకచోట చేర్చి నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హుటాహుటిన ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి రప్పించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ సబ్స్టేషన్ కరీంనగర్ జగిత్యాల హైవేపై ఉంది. సమీపంలోనే నివాసాలతో పాటు వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. ట్రాన్స్కో అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ యంత్రాంగం మంటలను కట్టడి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ శశాంక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విశాఖ శివారు పెందుర్తిలో శిరోముండనకు పాల్పడిన సినీ నిర్మాత నూతన్ నాయుడు కుటుంబ సభ్యులపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురి ఈ దారుణానికి ప్రధాన పాత్రధారిగా పోలీసుల విచారణలో వెల్లడయింది. సుజాత నగర్లో నూతన్ నాయుడు ఇంటికి సమీపాన ఆర్ఎస్ హెయిర్ సెలూన్లో బార్బర్ను బెదిరించి నూతన్ నాయుడు ఇంటిలో ఆదిత్యుడు, శ్రీకాంత్కు శిరోముండనం చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ వ్యవహారంలో నూతన్ నాయుడు సూపర్వైజర్తో పాటు డ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు కూడా
కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. మొత్తం 7 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన జరిగినప్పుడు ఇంట్లో నూతన్ నాయుడు లేనట్టు బాధితులు తెలిపారు. అయితే నూతన్ నాయుడు ఆదేశాలు లేకుండా అతని భార్య మాధురి ఇంత దారుణానికి ఉడిగట్టే అవకాశాలు ఉండవని దళిత సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. నూతన్ నాయుడు కుటుంబ సభ్యులను బెదిరించడం వల్లే సెలూన్ నిర్వాహకుడు శిరవ మండనానికి పాల్పడినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో దళిత యువకుడు శిరవ మండనం కేసులో 7 మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైన వారిలో మధుప్రియ, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, రవి, బాలు, వరహాలు పేర్లు ఉన్నాయి. సెక్షన్ 307, 342, 324, 323, 506, RYW, 34, ఐపీసీ, 31, ఈ 32, వి, ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ చట్ట ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దళిత యువకుడి శిరోముండడంపై నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా మీడియా సమావేశం నిర్వహించి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. బేసికలీ నిన్న సాయంత్రం మీరు ఇప్పుడు దీంట్లో చూశారు, సీసీటీవీ ఫుటేజెస్లో చూశారు, పరీష్ శ్రీకాంత్ ఈస్ 20 ఇయర్స్. సో బేసికలీ ఇంతకుముందు టిల్ 1st of August హీ హాజ్ వర్క్డ్ ఇన్ ద హోమ్ ఆఫ్ మిస్టర్ నూతన్ నాయుడు. సో ఎస్టర్డే హీ వాస్ కాల్డ్, నిన్న మధ్యాహ్నం ఆయనకి పిలిచి యాక్చువల్గా ఆ ఇంటి నుంచి ఒక సెల్ ఫోన్ పోయింది అని దానికోసం పిలిచి అడిగారు. అడిగితే స్లోగా దీంట్లో కొంచెం అతనికి అబ్యూస్ చేయడం, అతని మీద కొంచెం దాడిలాగా చేయడం, కొన్ని విజువల్స్ ఫాస్ట్గా పోయినాయి. మీరు విజువల్స్ కొంచెం చూస్తే కొన్నిసార్లు కొట్టడం, చివర్లో హిజ్ హెడ్ వాజ్ టాన్సర్డ్. So this incident happened, and after that around evening, the moment he has come out, he has come to police, and police lo complaint iste manam ventane Pendurthi police station lo case namod cheskoni, then we have done all the scientific ga investigate cheskoni, immediate action teeskuntu anni evidences sekarinchadam jarigindi. తర్వాత ఎక్కడైనా జరిగిందో దానికి పక్క ఉన్న ప్లేసెస్లో నేబర్స్ కూడా మంచి ఎవిడెన్సెస్ ఇచ్చారు, వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది అని, సో నిన్న రాత్రి అంతా సీసీటీవీ ఫుటేజెస్ కోసం మనం వెతికి కరెక్ట్గా ప్రూవ్ అయినట్టుగా కూడా ఉంది. సో దాంట్లో 7 మెంబర్స్ దే ఆర్ దేర్, ఆల్ 7 మెంబర్స్ మీరు చూసినట్టుగా మీరు చూసారు దాంట్లో దే హ్యావ్ కైండ్ ఆఫ్ అన్ని సెక్షన్స్ చూడండి. ఇప్పుడు కూడా దట్ లేడీ ఈజ్ బీటింగ్ అప్, ఇఫ్ యూ కెన్ సీ. సో దెన్ ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ రావడం, ఫాస్ట్గా మనం యాక్షన్ తీసుకోవడం. సో యాక్చువల్గా జుట్టు ఏదైనా హెయిర్ తీసారో ఆ హెయిర్ కూడా మనం రికవర్ చేసాము ఆ ప్లేస్ నుంచి. సో దట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వెరీ ఫాస్ట్ యాక్షన్, ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం, ఫాస్ట్గా మన వాళ్ళు మన పోలీస్ స్పందించడం. తర్వాత ఈ ఎక్కడైనా కొంచెం తగిలిందో, షీ ఈస్ బిట్టింగ్ కంటిన్యూస్లీ మెనీ టైమ్స్, సో వెర్ ఎవర్ ఇట్ హాస్ హెట్, దానికి కూడా మెడికో లీగల్ సర్టిఫికెట్ అని తీసుకోవడం జరిగింది. దాంతో అది పాయింట్ కూడా ప్రూవ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ కంప్లైంట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ద కేస్, అండ్ ఆఫ్టర్ రిజిస్టరింగ్ ద కేస్ ఆల్ ద 7 పర్సన్స్ హూమ్ వీ హ్యావ్ సీన్. గత 10 రోజులుగా కురిసిన వర్షాలకు వరంగల్ జిల్లాలో చాలా నష్టం జరిగింది. జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సహాయం కింద 500 కోట్ల రూపాయలు ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. దేశంలో అత్యధిక వర్షపాతం వరంగల్ జిల్లాలో కురిసిందని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ నగరంలో లోతట్టు ప్రాంతాలు తిరిగి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి 500 కోట్లు ప్రకటింపజేసే బాధ్యత తీసుకుని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సహకరించేందుకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని జంక్షన్ తెచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. లాక్డౌన్ సందర్భంగా పేదలకు ప్రజాప్రతినిధులు సొంత ఖర్చులతో పేదవాళ్లకు నిత్యావసర సరుకులను అందించామని అన్నారు. వరద ప్రాంతాల్లో కేటీఆర్, ఎర్రబెల్లి, ఈటలతో ప్రజాప్రతినిధులు తిరిగి బాధిత కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాష్, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, నాగూర్ల వెంకటేశ్వర్లు, సిరాజ్ దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరదలు వచ్చినటువంటి సందర్భంలో బీజేపీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కానీ ఇతర బీజేపీ
గల్లీ నాయకులు కానీ గల్లీలలో తిరిగిండ్రు. ఒక విహారయాత్ర లాగా గంట రెండు గంటల పాటు బండి సంజయ్ గారు తుఫాన్ లాగా రెండు మూడు జిల్లాలు రెండు మూడు గంటలలో తిరిగిండ్రు. పాప ఆయనకి ఏమర్థమైందో ఏమో తెలియదు, కానీ ప్రజల కష్టాలు మాకు అర్థమై జరిగిన నష్టాన్ని మీ క్షేత్రస్థాయిలో అంచనా వేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 500 కోట్లను అర్బన్ ఫ్లడ్ కింద తక్ష 500 కోట్లు వెంటనే మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానాలి, చిల్లర ప్రకటనలు మానాలని చెప్పి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు మనం అందరం కూడా రాజకీయాలు పక్కకు పెట్టి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ధైర్యం చెప్పి వారికి కావాల్సినటువంటి సహాయ చర్యలు అందియాలే తప్ప అధైర్యంగా మాట్లాడడం, రాష్ట్ర ప్రభుత్వం పైన బురద జల్లటం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అకాల వర్షాల వల్ల నష్టపోయిన అన్ని రకాల పంటలకు నష్టపరిహారం కల్పించాలి అని బీజేపీ కిసాన్ మోర్చా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీ పుల్యాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల వలన ఎంతోమంది రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి గురించి వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి సమగ్ర నివేదికను రూపొందించి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారులతో జిల్లాలో పర్యటించి జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల రైతుల సంఘాలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. అదేవిధంగా అధిక వర్షాలు వరదల వలన నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి వరికి 20,000, పత్తికి 30,000, కందులకు 25,000, పెసరలకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, ఇతర అన్ని పంటలకు 20,000 నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. గత 17 రోజుల నుండి రాష్ట్రంలో విపరీతమైనటువంటి వర్షాలు, అకాల వర్షాలు, అధిక వర్షపాతంతో అనేకమైనటువంటి రాష్ట్రంలో పంటలు నష్టపోవడం జరిగింది. కొన్ని చోట్ల అధిక ప్రవాహం వల్ల ఇసుక మేటలు వేసి ఆ పొలం కూడా పనికి రాకుండా పోయింది. తర్వాత పంటలు కూడా డ్యామేజ్ కావడం జరిగింది. అదేవిధంగా పత్తులు చూసుకున్నట్టయితే పత్తులు జాలు పట్టిపోయినాయి. అధిక వర్షాలతోటి ఏమాత్రం పత్తులు గ్రోత్ లేక అవి విపరీతమైనటువంటి డ్యామేజ్ జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. రైతు ఒక పక్కన పెట్టుబడి వ్యయం పెరుగుతుంటే ఓ పక్క పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా వర్ష పంటలన్నీ డ్యామేజ్ అయ్యి విపరీతమైనటువంటి నష్టాలకు రైతు లోనైంది. కాబట్టి ఈ రైతు వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది, ఆర్థికపరమైనటువంటి నష్టాలకు లోనైంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. గత 15 రోజుల క్రితం చాలా వరకు చెర్లు మత్తలు పడడం కానీ ఈ కుంటల కింద కానీ విపరీతంగా పాడి నష్టం జరిగింది. అదేవిధంగా ఈ పత్తి గుడం కంటిన్యూషన్గా వర్షాలు రావడం ద్వారా కనీసం ఒక 10 రోజుల పాటు పత్తి గుడం రైతులు తీవ్రంగా నష్టపోయింది. కాబట్టి పత్తి, మొక్కజొన్న అన్ని కాకపోతే ఈ వ్యవసాయాధికారులు ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో కనీసం పర్యటించడం కానీ రెవెన్యూ కానీ ఎవరు కూడా పర్యటించకుండా రైతులను వాళ్ళు అకాల వర్షాలతో నట్టేట మునిగినా కూడా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకా లాడ్జిలో కరీంనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి 55 సంవత్సరాల వెంకట నరసయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జికి సంబంధించిన వ్యక్తులు డోర్ కొట్టగా తీయకపోవడంతో అనుమానం వచ్చి నాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుడు బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అతను తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 28/8/2024 నాకు ద్వారకా ఇన్ అని లక్ష్మీపడ దగ్గర ఉన్నటువంటి లాడ్జిలో అక్కడ నుంచి మాకు 100 కాల్ వచ్చింది. 100 కాల్ రాగానే విషయం ఏంటంటే ఇట్లా వెంకట నర్సయ్య ఏజీ 51 సంవత్సరాలు, కరీంనగర్ జిల్లా వాసి, ఇతను మృతి చెందిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈయన ఆ రోజు ఉదయమే
ద్వారకా ఇన్ లాడ్జ్లో స్టే చేసినట్టు తెలిసింది. ఆయనతో పాటు కెమికల్ పెస్టిసైడ్ అయితే ఏదైతే ఉందో అది దాంతోపాటు లిక్కర్ రెండు స్నాక్స్ తీసుకొని వచ్చి లోపలికి రావడం జరిగింది. ఆ తర్వాతకు మాకు తెలిసిన విషయం ఏంటంటే మాకు ఎంక్వైరీలో ఇమీడియట్గా మేము మా యొక్క నేను మా ఎస్ఐ గారు సీల్ విజిట్ చేయడంతో అతను వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగితే చాలా అప్పులు అయ్యాయి, కరీంనగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇంతకుముందు వెంకట నరసయ్య గతంలో పత్తి వ్యాపారం గుమస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వర్క్లో ఉండటం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడి అప్పుల బాధతో అప్పులు ఆలోచించి కడుగుతున్నారని జరిగింది. వాళ్ళ యొక్క భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము. వరంగల్ అర్బన్ జిల్లాలో బీజేపీ ప్రధాన కార్యదర్శులు అర్బన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కొన్ని విషయాలపైన సమావేశమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరంగల్ జిల్లాలో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని చాలా ప్రాంతాలు ఎన్నడూ లేని విధంగా ముంపుకు గురయ్యాయి. అధికార పార్టీ నాయకులు చేసిన నాళాల ఆక్రమణ, కుంటల కబ్జాలే దీనికి కారణమని ప్రతిరోజు వార్తాపత్రికలు కోడై కూస్తున్నాయి అన్నారు. మీరు చేసిన తప్పుకి జాతీయ విపత్తు అని అనడం హాస్య. కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ భూసేకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం వాస్తవం కాదా? భూసేకరణ చేయకుండా రైల్వే కోచ్ ఏర్పాటు సాధ్యం కాదన్నది వాస్తవమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి, దేశిని సదానందం, వరంగల్ తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ దాని మీద సమాధానం చెప్పలేక సబ్జెక్టును డైవర్ట్ చేయడంలో భాగంగానే ఈరోజు ఒక పత్రికా సమావేశం పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి 500 కోట్లు, దీనికి బండి సంజయ్ గారు సహకరించాలి, ఇచ్చిన వాటికి నిధులకు లెక్కలు చెప్పక యూసీలు సబ్మిట్ చేయక ఈరోజు ప్రభుత్వం నిధులు ఆగిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, ఇది మీ అసమర్థత కాదా? దీన్ని మీరు ఎట్లా కప్పిపుచ్చుకుంటారు? దయచేసి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబో రోజుల్లో మీకు తక్షణం గుణపాఠం తప్పకుండా ఉంటది. మీరు ఇవాళ ప్రజలను మరో తప్పుదో పట్టించడం కోసం, మీ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం, నిపాన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలో నెట్టడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తమ్ముడు పేరుతో ఉన్న ఉద్యోగం 12 సంవత్సరాలుగా అధికారుల కన్నులు కప్పి కొనసాగుతున్న వైనం. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఏరియాలో ఒకే రూపురేఖలు ఉన్న కవల పిల్లలు. ఇంకేముంది ఆ రూపురేఖలతో, తమ్ముడు ధృవీకరణ పత్రాలతో అన్న ఎంచక్క ఉద్యోగంలో చేరాడు. అంతేకాక గత 12 ఏళ్లుగా 3 పదోన్నతులు పొంది సంస్థనే మోసం చేశాడు. గోదావరికని చంద్రశేఖర్ నగర్కు చెందిన గాదె రవీందర్లు గాదె రామ్దాస్ అన్నదమ్ములు. అయితే 12 సంవత్సరాల క్రితం గాదె రామదాస్ కు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎస్పీడిసిఎల్లో జూనియర్ లైన్మెన్ గా ఉద్యోగం వచ్చింది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు తలెత్తడంతో తమ్ముడు నేరుగా వెళ్లి అధికారులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఎన్పీడిసిఎల్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. వీరి విచారణలో అన్న గాదె రవీందర్ తమ్ముడు రామ్దాస్ పేరుతో గత 12 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నట్లు తేలింది. దీంతో రవీందర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం ఎన్పీడిసిఎల్ మందని డివిజనల్ ఇంజనీర్ పెందోట తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాదె రవీందర్, గాదె రామ్దాస్ పై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విషయం ఏంటంటే ఒకరికి బదులు మరొకరు, ఒకరి సర్టిఫికెట్ బదులు మరొకరు ఉద్యోగం చేయడం జరుగుతుందని తెలిసి ఈ టీఎస్ ట్రాన్స్ఫర్ వాళ్ళు వాళ్ళ విజిలెన్స్ ఎంక్వైరీలో రామ్దాస్ సర్టిఫికెట్స్ పెట్టి, రవీందర్ అనే వ్యక్తి వాళ్ళ బ్రదర్ యొక్క సర్టిఫికెట్ పెట్టి గత 12 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ యొక్క సొమ్మును కార్యాలయం కాకుండా ఆ డిపార్ట్మెంట్ను కూడా మోసం చేసింది. కాబట్టి అతనిపైన ఆ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో
నిజమని తేలిన తర్వాత అతన్ని సస్పెండ్ చేసి మాకు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయడం జరిగింది. ఆ దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేసాము కాబట్టి పూర్తి డాక్యుమెంట్ కలెక్ట్ చేసిన తర్వాత ముద్దాయిని కోర్టుకు కూడా పంపడం జరుగుతుంది. ఎవరైతే ఇలాంటి ఫ్రాడ్ ఒకరికి బదులు ఒకరు ఉద్యోగం చేయడం కానీ లేకపోతే ఫేక్ జాబ్స్ ఇస్తామని చెప్పి ఫేక్ ఫేక్ జాబ్ సర్టిఫికెట్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేసినట్లయితే ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలిపెట్టం. ఇట్లాంటి ఎవరైనా ప్రజల దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే చట్టాన్ని మోసగించి ప్రభుత్వాన్ని మోసగించి స్వలాభాన పొందే ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ తీసుకు వెళ్తాం కాబట్టి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో దారుణం చోటు చేసుకుంది. గాంధీనగర్లోని సింగరేణి క్వార్టర్లో స్నేహితుల మధ్య గొడవ యువకుడి ప్రాణం తీసింది. చిన్న విషయంలో ఇద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల వల్ల ప్రారంభమై స్నేహితుడిని దారుణంగా కొట్టి చంపారు. నేర చరిత్ర కలిగిన గద్దల వంశీ మిత్రుడైన మహంకాళి మధుకర్ను మద్యం మత్తులో సుత్తితో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. వన్ టౌన్ పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒక హత్య జరగడం జరిగింది. దాంట్లో చెన్నూరి మధుకర్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. చెన్నూరి మధుకర్ అనే వ్యక్తిని మన గోదావరి పట్టణానికి సంబంధించిన గద్దల వంశీ అనే అతను ఏదో ఇద్దరి మధ్యలో చిన్న ఇంటి దగ్గర డిస్ప్యూట్స్ వచ్చి అట్లాగే ఈ చెన్నూరి మధుకర్ అనే వ్యక్తి అడవి ముత్తారం కనుకకు సంబంధించిన అతను ఇక్కడ వచ్చి గత 4 సంవత్సరాలుగా ఈ మహంకాళి సారాయి ఇంట్లో ఉండడం వల్ల ఇక్కడ ఎందుకుంటున్నావు, నీకేం పచ్చాను, నీకు ఎందుకు, మీరు ఇక్కడ ఉండదు, వెళ్ళిపో అని చెప్పి ఇద్దరి మధ్యలో మాట మాట పెరిగి నువ్వెవరు నన్ను కుమ్మడానికి అని ఈ మధుకర్ వెళ్ళాలి అని చెప్పి వంశీ అనుకుంటూ ఇద్దరి మధ్యలో చిన్న ఘర్షణ జరిగి గొడవతోటి అక్కడే ఉన్న ఒక చిత్తతో గడ్డం అశోక్ వాళ్ళ అశోక్ సన్న రమేష్ వాళ్ళ ఇంట్లో చిత్తతో కొట్టడం వల్ల తల పగిలి అక్కడికక్కడే మరణించడం జరిగింది. అట్లాగే ఆ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో ఆ నేరస్తుడి యొక్క వివరాలు తెలుసుకొని అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అయితే కరోనా విజృంభించిన వేళ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన యువకులు బాలురు ఆన్లైన్ గేమ్స్కు బానిసలయ్యారు. ఆన్లైన్ గేములు ఆడి డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు మనకు తెలిసిందే. అయితే 9వ తరగతి చదివే బాలుడు మాత్రం అందుబాటులో ఉన్న పరికరాలతో తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో కరెంటుతో నడిచే సైకిల్ను తయారు చేశాడు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడ్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన నోమాన్ ఖాన్ అనే 9వ తరగతి విద్యార్థి నోమాన్ ఖాన్ తన సృజనాత్మకతతో సైన్స్పై తనకున్న ఆసక్తితో కేవలం 15,000 రూపాయల ఖర్చుతో ఎలాంటి పెట్రోల్ డీజిల్తో అవసరం లేకుండా సైకిల్ను కేవలం 1 గంట కరెంటు ఛార్జింగ్తో 50 కిలోమీటర్లు ప్రయాణించేలా వాహనం తయారు చేశారు. రోజు 15 రూపాయలతో 50 కిలోమీటర్లు ఎలాంటి వాతావరణ కాలుష్యం లేకుండా ప్రయాణించే సైకిల్ బైక్ తయారు చేసి అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు. तो 50 किलोमीटर रन करती हो 1 घंटा चार्ज करे तो, और उसे बनाने के लिए 15,000 लगा और वो बिना पोल्यूशन बिना नॉइस पोल्यूशन के चलती है. गवर्नमेंट अगर सपोर्ट करे तो और इससे भी इम्प्रूवमेंट बनाऊंगा. రాష్ట్రంలో దళితులపై వరుస దాడులు జరుగుతున్నా దళిత మహిళ అయినటువంటి రాష్ట్ర హోంమంత్రి నోరు మెదపకపోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. విశాఖలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి దళితులపై వరుస ఘటనలు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పటికీ తమ కళ్ల ముందు మెదులుతుందన్నారు. దళిత యువకునికి శిరోమండనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ విశాఖలో మరో దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోమండన దుస్థితి పట్టి ఉండేది కాదన్నారు. దళితులపై వరుస సంఘటనలు జరుగుతున్నా రాష్ట్ర హోంమంత్రి ఇవేమి పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు బాధిత దళిత కుటుంబాలను పరామర్శించి బాధ్యులైన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అన్ని వర్గాల వారికి కూడా అన్యాయం చేస్తుంది. ఎస్పెషల్లీ దళితుల పట్ల విలు చేస్తున్న అకృత్యాలు కానీ దౌర్జన్యాలు కానీ ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఆపలేకపోతున్నందుకు
ఒక రకంగా చెప్పాలంటే ఒక చేతకాని గవర్నమెంట్గా ఇది ముద్ర వేసుకోవాలి ఈరోజు, వాళ్ళకి వాళ్ళనే వేసుకోవాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, వరప్రసాద్ శిరోముండనం కేసు రాజమండ్రిలో జరిగిన కేసు ఇంకా ఎవరూ కళ్ళ ముందు వెళ్ళలే, దాని మీద జరిగే సరైన న్యాయం జరగలే. పెందుర్తి నియోజకవర్గంలో ఈరోజు ఒక శ్రీకాంత్ అనే ఒక దళిత యువకుడిని శిరోంచుకోవాలి. అంటే ఎంత ధైర్యం ఉంటే ఒక దళిత వ్యక్తిని ఇంటికి పిలిపించి సీసీ కెమెరాల సాక్షిగా చుట్టూ అందరూ కూర్చొని కెమెరాల చేతిలో పట్టుకొని ఒకరు కర్ర పట్టుకొని శిరోముండనం చేయించారు అనుకుంటే వ్యవస్థ మీద అసలు వాళ్ళందరికీ భయం ఉందా లేదా నేను అడుగుతున్నా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యవస్థ మీద భయపడాలి భయపెట్టాలి అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ సరిగా చేతకాని చేతనైన గవర్నమెంట్ ఉంటేనే జరుగుతుంది. కానీ ఇది చేతకాని గవర్నమెంట్ కాబట్టి ప్రతిరోజు చూసుకుంటే దళితుల మీద జరుగుతున్న దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటితో ఒక్క దగ్గరైనా కూడా మనం సరిగా స్పందించుండి ఒక దగ్గరైనా సరిగా మనం న్యాయం చేయగలిగి ఉండుంటే కనుక ఇలాంటి పనులు పునరావృతం కావు. ఈరోజు శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడ నుంచి బయటకు వచ్చి తనకు తానుగా ప్రెస్లోకి బయటకు వచ్చి ప్రెస్కి విషయం చెప్పి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా తను తిరిగి బయటకు రానివ్వకుండా ఆల్ ఆఫ్ సడన్ బయట కేసులు నమోదు చేసిన తర్వాత మాత్రమే ప్రెస్ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థను నేను కించపరచట్లే, కాకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎలా సాగుతుందంటే ఏ ఇష్యూ అయినా కూడా సోషల్ మీడియాలో హల్చల్ జరిగిన తర్వాత మాత్రమే వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి దాని సీరియస్నెస్ని బేస్ చేసుకొని ఈరోజు ఎక్కువగా వాళ్ళు కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. నిర్భయంగా.